subscribe to our channel and press the bell icon for the latest updates. మన విజయసాయి రెడ్డి చాలా తప్పుగా మాట్లాడుతున్నాడు. ఒక పిచ్చి కుక్క కరిస్తే ఎట్లా ఉంటుందో జగన్ని పిచ్చి కుక్క కరిసి ఆ పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు. ఎందుకంటే విజయసాయి రెడ్డి జైల్లో ఉన్నాడు, చెప్పు కూడా తిన్నాడు, ఏటు ముద్దాయి, ఒక తప్పుడు వెధవ వాడు పవన్ కళ్యాణ్ అనే శక్తి ఉందా వాడికి? పవన్ కళ్యాణ్ కాలిగోటికి సరిపోతాడా? ఒక లుచ్చాగాడు, ఒక బ్యావర్స్ గాడు, ఒక దమ్మిడికి కూడా పనికిరాని యదవ ఆ తప్పుడు కేసుల్లో జగన్కి సపోర్ట్ చేసి ఏటూ ముద్దాయిగా ఉండి ప్రజలసొమ్ము దోచుకున్న వెధవలు వీళ్ళు పవన్ కళ్యాణ్ అంటారా? అంత శక్తి ఉందా వీళ్ళకి? అంత జ్ఞానం ఉందా వీళ్ళకి? అసలు ఏ మాట మీద విజయసాయి రెడ్డి అట్లా మాట్లాడుతున్నాడు? అంత పొగరేంటి అసలు విజయసాయి రెడ్డికి? ఏం చూసుకుని మాట్లాడు విజయసాయి రెడ్డి? జగన్మోహన్ రెడ్డి చూసుకుని మాట్లాడుతున్నావా? ఇంకెంతకాలం? ఇద్దరు జైల్లోకి వెళ్ళి తిరిగారు తొందరలోనే, ఆ టైం దగ్గరలోనే ఉంది. మీరు అనుకుంటున్నారు ఇలా తప్పుడు కూతులు కూడా సరిపోదు, ఉల్లిపాయ ఇలాగే కూసింది ఒక యామిని అనే ఆవిడ, పావలా పావలా అని. మల్లెపూలు నడపడం తప్పితే ఏం చేత కాదు, పావలా పవన్ కళ్యాణ్ అని దెబ్బకు నోరు మూసి కూర్చుంది. దట్ ఈజ్ పవన్ కళ్యాణ్ గారి అభిమానుల యొక్క కెపాసిటీ, అది తెలుసుకో. అంతేగాని నువ్వు ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడితే సరిపోదు, ఉల్లిపాయ వలడం కూడా సరిపోడా పవన్ కళ్యాణ్. డబ్బులకి కక్కుర్తి పడుతున్నాడు పవన్ కళ్యాణ్ డబ్బులకి. నీ అవ్వ అసలు నువ్వు మనిషి గారు, అసలుకి ఎలా పుట్టారు నువ్వు? మనిషి మీ అమ్మగారికి పుట్టావు లేకపోతే పందికి పుట్టారు ఏదైనా ఎలా? ఏం మాటలు రవి? డబ్బులు కక్కుర్తి పడుతున్న పవన్ కళ్యాణ్ ఏంట్రా పవన్ కళ్యాణ్? ఎక్కడ ఎవరి దగ్గర డబ్బులు కక్కుర్తి పడ్డాడురా? అడగకపోయావు ఒకసారి చంద్రబాబు నాయుడిని? బీజేపీ వాళ్ళని ఎంత, మీకు ఇద్దరు ఫ్రెండ్సే కదా. బీజేపీ లోపాయ్ గారు ఒప్పందం, చంద్రబాబు నాయుడుతో లోపాయ్ గారు ఒప్పందం ఉంది, మీకు కేసీఆర్తో లోపాయ్ గారు ఒప్పందం ఉంది, మీరందరూ దొంగలని తెలుసు మాకు. అడగండి ఎంత ప్యాకేజ్ ఇచ్చారు వాళ్ళు. ఓ సాక్షి పేపర్ సాక్షి మీరు చెప్పడం కాదు, అసలు మీరేంటి మీ బతుకేంటి? అసలుకి నువ్వు మాట్లాడతావు పవన్ కళ్యాణ్ గురించి? అసలు పవన్ కళ్యాణ్ గారు అంటే వ్యక్తిత్వం తెలుసు అసలు నీకు? ఆయన కమర్షియల్ యాడ్స్ చేయమని ఎంతోమంది అంటపడ్డారు, 200 కోట్లు ఇస్తామని చెప్పారు కమర్షియల్ యాడ్ చేస్తే. ఆయన చేయలేదు, ఎందుకంటే అవన్నీ అబద్ధాలు, వాటిని నేను ప్రజలకి చెప్పి నేను ప్రజలను మోసం చేయలేనని ఒక మంచి వ్యక్తిత్వంతో ఆ కమర్షియల్ యాడ్స్ అనేవి నటించుకుని ఉన్నాడు. అదే ఆయన గొప్పతనం, ఆయన వ్యక్తిత్వం అది. మంచి స్టార్డమ్, మంచి పీక్లో స్టార్డమ్ వచ్చి సినిమాకి 50 కోట్లు తీసుకొని ఆ కెపాసిటీకి వచ్చినప్పుడు ఈ సినిమా వదులుకొని నా ప్రజలు చిన్నప్పటి నుంచి అతను తపన పడ్డాడు. ఆ యోగి వేమన్ గారిలాగా, అల్లు సీతారామరాజులాగా ఏదో చేయాలి, పిల్లలు ప్రజలకు చేయాలి తపన తాపత్రయంతో ఆయన భవిష్యత్తుని, బంగారు భవిష్యత్తు, సినిమాలు కెరీర్ స్టార్డమ్ వచ్చేసి కెరీర్ వదిలిపెట్టుకుని ఒక యోగిలాగా, ఒక రమణ మహర్షిలాగా ఆయన ఏదో సేవ చేయాలని తాపత్ర తపనతో వస్తే ఆయన బట్టి ఇంత మాట అంటారా మీరు? అసలు మీరు మనుషులేనా అసలుకి? డబ్బులు కక్కుతు పడతారు పవన్ కళ్యాణ్ గారు, ఏం మనుషులు రాసలు మీరు? అసలుకి డబ్బులు కక్కుతు పడేది మీరు. ఆ కుక్క బతుకు కుక్కలు డబ్బులు కక్కుతు పడే కదరా, మీరు వేల కూడా దోచుకున్నారు. అందుకేగా ఈయన ఏ జగన్మోహన్ రెడ్డి ఏమని ముద్ద, ఈయన ఏ టూ ముద్ద వేయారు కేసులో, హాస్టల్ కూడా జప్తు చేశారు కదా. ఇంకెంతకాలం దగ్గరలో వచ్చిందిలేండి, ఇన్ని సంవత్సరాలు బీజేపీ సంకనాకి కేసు నుండి బయట జైల్లో ఉండకుండా తప్పించుకున్నారు. ఇంకెంతకాలం అటు బీజేపీ రాదు, అటు కాంగ్రెస్ రాదు, మీకు 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 ఒక ఎంతకాలం మీరు జైల్లో ఉంటారో చూస్తుంది. కానీ అదే ఆ టైం దగ్గరికి వచ్చింది మీకు, మీకు జైల్లో ఉండే కాలం దగ్గర పడింది. అందుకే నోటి కోసం కోతలు కోస్తున్నాం. ఇప్పటికైనా మానుకో, మంచిని మంచిగా చెప్పు. ఈ చేతకైన మాటలు మాట్లాడదు విజయసాయి రెడ్డి. నువ్వు రాజ్యసభ మెంబర్ అయ్యండి, అంత చదువుకుని ఇంత నీచంగా మాట్లాడతావా? అసలు నువ్వు మనిషివేనా అసలుకి? ఛీ, నీ గురించి అసలు మాట్లాడడం తప్ప ఎక్కువే. ఇది మిత్రులారా విజయసాయి రెడ్డి గొప్పతనం. వాడు నెంబర్ 1 దొంగ, 420 చీటర్, ఒక చీటర్కి సహాయపడిన ఇంకో పెద్ద చీటరు, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి సహాయపడిన పెద్ద చీటరు, వీళ్ళందరూ 420 గాళ్ళు.
subscribe to our channel and press the bell icon for the latest updates.